మీరు చూస్తున్న ఈ ఫోటో 100 అడుగుల పాము ఆర్మీ బండి మీద క్రెయిన్లతో మోసి తీసుకెళ్తున్నట్టు మన ఇంటర్నెట్లో చాలా వైరల్ అయ్యింది. ఈ పాము నిజమా కాదా? దీని గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మా ఛానల్ ఫ్యాక్ట్ జోన్ ఇన్ఫో ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ పాము నిజమా కాదా అనే ముందు ఇంటర్నెట్లో దీని స్టోరీ ఏ విధంగా వైరల్ అయ్యింది అనేది చెప్పబోతున్నాను. 2012లో ఈ ఇమేజ్ రిలీజ్ చేశారు. దీన్ని రిపోర్ట్లు కూడా చాలా సబ్మిట్ చేశారు. 300 టూరిస్టులని 125 డ్రైవర్స్ని చంపినట్టు, దీన్ని వెతకడానికి స్పెషల్ టీమ్ని రిక్రూట్ చేసినట్టు, చాలామంది సైంటిస్టులు డ్రైవర్స్ దీని మీద వర్క్ చేసినట్టు రిపోర్ట్స్ చూడగలరు. వాటిలో 3 నేమ్స్ కూడా రిలీజ్ అయినట్టు, 3 పేర్లు డాక్టర్ కరీం, డాక్టర్ సారీఫ్, మిస్టర్ సి. చైన్డ్ స్నేక్ ఫౌండెడ్ ఇన్ ద రెడ్ సీ. 100 ఇయర్స్ దీని వయసు ఉండొచ్చని, ప్లస్ 100 ఫీట్స్ లెంత్, 100 అడుగుల పొడుగు ఉండొచ్చని దీని గురించి చెప్పారు. ఇలాంటి చాలా న్యూస్ ముందు కూడా వచ్చాయి. బెల్జియం హెలికాప్టర్ పైలట్ రెమీ వ్యాన్ లియార్డ్ 1959లో కాంగోన్ అనే ఏరియాకి పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు 100 నుంచి 200 అడుగులో ఒక పామును చూశాడు. చూసి వెంటనే దాన్ని ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు దానికి దగ్గరికి వెళ్ళి ఇంకా ముందు నుంచి ఫోటోలు తీద్దామని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ హెలికాప్టర్ని ఆ పాము అటాక్ చేసినట్టు స్టోరీస్ చాలా రిలీజ్ అయ్యాయి. మనం పాత స్టోరీలోకే వెళ్తే, లారీ మీద ఆర్మీతో పాటు లోడ్ అయి ఉన్న ఈ పాము గురించి నిజం చెప్పాలంటే ఇది వచ్చి నిజం. ఎలాగంటే ఈ పాము అనేది నిజం మాత్రమే. ఈ ఫోటో కానీ చూస్తే ఈ ఫోటో ఫేక్. ఇంత నీట్గా ఇమేజ్ని వీళ్ళు ఎలా తయారు చేశారంటే దాన్నే ప్రెస్పెక్టివ్ డిస్ట్రాక్షన్ అంటారు. మీరు ఈ వేరే ఇమేజ్ని చూడగలరు. దీంట్లో మీరు ఇమేజ్ని ఎంత నీట్గా తీశారంటే దాన్నే ప్రెస్పెక్టివ్ డిస్ట్రాక్షన్ అంటారు. ఈ ఇమేజ్ని వాళ్ళు క్రెయిన్లతో ఆ పామును వేసినట్టు ఇవన్నీ చేశారు. దీని గురించి నేను తెలుసుకోవడానికి చాలా గూగుల్స్లో వాటిలో సెర్చ్ చేశాను. చేసిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే, మీరు కూడా ఈ ఇమేజ్ని చూడగలరు. దీంట్లో ఒక ఆర్మీ వెహికల్ మీద పామును పెట్టడం, పాము అనేది నిజం మాత్రమే. కానీ ఇది వచ్చి ఆర్మీ వెహికల్ ఒక బొమ్మలాగా, పైన ఉన్న ఈ మనిషిని మీరు చూడగలరు, అది కూడా ఒక ప్లాస్టిక్ టాయ్ లాగా కనిపిస్తుంది. కొంతమంది ఈ ఇమేజ్ని చూసిన వెంటనే దాన్ని గ్రహించగలరు, ఇది నిజం లాగా చూపించిన ఒక కథ. ఈ పాముల గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి నేను చాలా సెర్చ్ చేశాను. కొన్ని అఫీషియల్ ఉంటాయి, కొన్ని అన్అఫీషియల్స్ ఉంటాయి. కానీ నాకు తెలిసిన విషయం ద్వారా తెలిసింది ఏమంటే, వికీపీడియాలో నేను వెతికితే గ్రీన్ అనకొండ అనేది వరల్డ్ లాంగెస్ట్ స్నేక్, అన్నింటికంటే పొడవైన పాము ఇదే. దీని మ్యాక్సిమం లెంత్ వచ్చి 8.8 మీటర్లు, అంటే 29 అడుగులు. దీని బరువు వచ్చి 227 కేజీలు, అంటే మనం చూసిన ఫేక్ వీడియో దట్టి దాంట్లో 30%, అది వచ్చి 100 అడుగులని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. కానీ మనం ప్రపంచంలో ఇప్పటిదాకా దొరికిన పాముల్లో అత్యంత పొడవైనది గ్రీన్ అనకొండ, అది వచ్చి 9 మీటర్లు మాత్రమే మ్యాక్సిమం. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రకారంగా ఇప్పటిదాకా యునైటెడ్ స్టేట్స్లో మెడూసా 7.67 అడుగులు పొడుగైన పాముని చూసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో దాన్ని పేరుని నమోదు చేశారు. ఇది వచ్చి 12 అక్టోబర్ 2011లో ఇంత పొడుగైన పాముని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో దీన్ని పేరుని నమోదు చేశారు. ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో తెలియని డిఫరెంట్ ఇమేజెస్, పాములు విత్ 5 హెడ్స్ అని, 16 హెడ్స్ అని, ఇలాంటివి ఫేక్ న్యూస్లన్నీ మీకు చూడగలరు. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పడానికే నేను ఈ వీడియోని చేశాను. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యాక్ట్ జోన్ ఇన్ఫో. అలాగే మీ దగ్గర ఉన్న ఏవైనా ఫొటోస్ గురించి మీరు నిజాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ నాకు మీరు నా ఫేస్బుక్ పేజ్లో కానీ, నా యూట్యూబ్ కామెంట్లో కానీ మీరు యాడ్ చేయగలరు.
మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ని ఈ స్టోరీని షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.